గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకే తెలంగాణ ప్రభుత్వం గ్రామస్థాయి క్రీడలను నిర్వహిస్తుందని అన్నారు ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. బోయినపల్లి మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్ కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు గ్రామీణ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ కార్యక్రమానికి హాజరై క్రీడా పోటీల లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి, మండల విద్యాధికారి శ్రీనివాస్ దీక్షితులు, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు కత్తరపాక కొండయ్య, సర్పంచ్ గుండి లతాశ్రీ, ఎంపీటీసీ సంభ బుచ్చమ్మ, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్, కార్యదర్శి రాజా సులోచన, నాయకులు సంభ లక్ష్మీరాజన్, గుండి శంకర్, విలాసంగల ఉప సర్పంచ్ బండారు రాములు పీఈటీలు పాల్గొన్నారు. Clapping, clapping, nidhi palle ravi karo మనకు తెలియకుండా కలుగుతుంది. సో ఇలాంటి ఒక మంచి గుణాన్ని నేర్పేదే క్రీడలు. మరి మీరు నిన్న మొన్న క్రీడలు అనేటువంటి గ్రామీణ ప్రాంతాలలో మీ గ్రామాల్లో చేసుకుని ఇక్కడికి వచ్చారు అంటే ఇప్పుడు మీ దృష్టిలో మీ గ్రామాల్లోనేమో ఏ జట్టు ఉందో ఆ జట్టు కోసం పోరాడారు, ఇప్పుడు మీ ఊరి కోసం పోరాడుతారు. ఈ పోరాటము లేదా కలిసి ఏదైనా ఒక పని సాధించాలనేటువంటి గుణాన్ని ఈ మనకు తెలియకుండా మన లోపల ఈ క్రీడలు అనేటువంటి కలిగిస్తాయి. క్రీడలలో నైపుణ్యత పెంపొందించుకొని మరి క్రీడా స్ఫూర్తిని చేసుకుంటూ వారి శారీరక దారుఢ్యము మరియు మానసిక ఉల్లాసము మరి క్రీడలతోనే వస్తుంది కాబట్టి క్రమశిక్షణ అనేది కూడా ఈ క్రీడలతోనే మరి లభిస్తుంది కాబట్టి మరి వాటిని దృష్టిలో దూరదృష్టిలో పెట్టుకొని మరి మన తెలంగాణ వచ్చిన తర్వాత మరి మనం ఏదైతే వారు కలలు కన్నటువంటి బంగారు తెలంగాణ సాధించుకోవాలనే ఒక తపనలో మరి అన్ని వర్గాలకు, విద్యార్థి వర్గాలకు, తర్వాత నిరుద్యోగులకు, తర్వాత అందరికీ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని మరియు మనకు ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం కూడా మరి కట్టివ్వడం జరిగింది. మరి దానిని మీరు విద్యార్థి యువజనులంతా సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత మంచి ఆటలు ఆడదైతే ఇప్పుడు నేను చెప్పినట్టు అన్ని రకాల శారీరక దారుఢ్యం, మానసికము, తర్వాత క్రమశిక్షణ, తర్వాత ఎడ్యుకేషన్లో భవిష్యత్తులో మీకు ఎడ్యుకేషన్లో కూడా మనకి క్రీడల ద్వారా రిజర్వేషన్ సౌకర్యం కూడా ఉంటుంది. అలాగే కాకుండా పూర్తి మానసికంగా కూడా మంచి పరిపుష్టి లభిస్తుంది కాబట్టి మరి క్రీడలను ప్రోత్సహించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మరియు పైలట్ ప్రాజెక్ట్ కింద మన గౌరవ మంత్రివర్యులు కలవకుండ తారక రామారావు గారు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ప్రవేశపెట్టారు కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున మీరందరూ గ్రామస్థాయిలో ఆడి అక్కడ గెలిచి ఇక్కడ వచ్చిన టీమ్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఇక్కడ జరిగే పోటీలలో కూడా మీరు అందరూ విజయం సాధించాలి. మరి ఓటమి పాలైన వాళ్ళు కూడా నిరాశ చెందకుండా మరి వచ్చే ప్రయత్నంలో గెలుస్తామనే దాన్ని దృష్టిలో పెట్టుకొని క్రీడా స్ఫూర్తి పెంపొందించి మరి ఎండ బాగైంది మరి అన్ని ఆటలు ఈ ఒకటే రోజు మరి చేయాలి కాబట్టి మరి ముగింపు ఉత్సవాలకు మన గౌరవ శాసనసభ్యులు మన సుంకే రవిశంకర్